ಗಾಡಿ ವೀರ ಪ್ರೇಮ ಗಾಥಾ ಕೃಷ್ಣ ಗಾಡಿ ಸಂಗೀತ ಕಚೇರಿಗೆ ವಿಚ್ಚೇಸಿನ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం సూపర్ యాక్టర్ సూపర్ ఇంటెన్సిటీ సూపర్ డాన్స్ అండ్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ 14 రీల్స్ సంస్థమీలో ఉండే అభిమానంతో అలాగే నానీని మెహరీన్ని అండ్ ద హోల్ టీమ్ ని విషయడానికి ఇక్కడ వచ్చేసినటువంటి మహేష్ బాబు గారికి వెరీ 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 వార్మ్ వెల్కమ్ ఫ్రమ్ ఆల్ యువర్ ఫ్యాన్స్ ఓకే సో ఇప్పుడు కృష్ణ గాడి సంగీత కచేరి మొదలెట్టేద్దామా ఇప్పటి వరకు మనం ఎన్నో ప్రేమ గాథల గురించి విన్నాం వీర గాథల గురించి విన్నాం బుర్రగాథలుగా చెప్పాం కానీ మొట్టమొదటిసారిగా వీర ప్రేమ గాథ వినబోతున్నావురా ఈ రోజుల్లో ప్రేమ గాథలు ఎలా ఉన్నాయండి పేక మేడలా కూలిపోతున్నాయి అటువంటి ఈ రోజుల్లో మన ముందుకు ఒక సరికొత్త ప్రేమ చిత్రం వస్తుందిరా ఇంతకీ దాని విశేషాలు ఏంటో తెలుసా సోదరా ఈ ప్రేమ కథ తీర్థామని నిర్ణయించుకున్న తర్వాత ఒక మంచి ముహూర్తం కావాలని ఆలోచన చేసి గత ఏడాది అనగా 2015 జూన్ 21వ తేదీన సుముహూర్తంగా ఎంచుకుని అంగరంగ వైభవంగా ఈ యొక్క సినిమాని ప్రారంభించారా అయితే షూటింగ్ ముహూర్తం సరిపోయింది మరి ఎంతకి అందమైన లొకేషన్ గా ఏ ఏరియా సెలెక్ట్ చేశామైనా లొకేషన్స్ విషయానికి వస్తే మన దర్శక నిర్మాతలంతా కూడా కలిసి చక్కగా లొకేషన్స్ ని ఎంచుకోవాలని మన రాయలసీమలోని అనంతపురం జిల్లాలో విన్నావరా అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రాలలోని అందమైన పరిసర ప్రాంతాలు ఈ యొక్క సినిమా లొకేషన్స్ కోసం ఎంతగానో వెతికి ఈ యొక్క షూటింగ్ ని చేశారా చాలా బాగా చెప్పావు మరి అందమైన లొకేషన్ ని ఇంకా అందంగా చిత్రీకరించడానికి కెమెరామెన్ గా ఎవరిని సెలెక్ట్ చేశారా వింటున్నారండి శ్రోతలారా అందమైన సినిమా తీయాలంటే కెమెరామెన్ కావాలి మరి కెమెరామెన్ గా ఈ సినిమాకి ఎవరు పనిచేశారు తెలుసా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సినిమాకి వింటున్నారా నెంబర్ వన్ నేను ఒక్కడో సినిమా వచ్చిందా అనే సినిమా వచ్చిందా ఆ సినిమాకి పనిచేసినటువంటి రత్నవేలు గారి దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్ గా పనిచేసినటువంటి మన యువరాజ్ గారిని ఈ యొక్క సినిమాకి కెమెరామెన్ గా పెట్టారా మనకి వీరులుగా కెమెరామెన్ సెలెక్ట్ చేశారు మన దర్శక నిర్మాతలు మరి వినసొంపైన సంగీతం అందించడానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరిని సెలెక్ట్ చేశారా మ్యూజిక్ ఒక సినిమాకి వెన్నెముక మ్యూజిక్ కాబట్టి అందమైన సంగీతం అందించాలని మన దర్శక నిర్మాతలు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ స్కూల్లో పనిచేసినటువంటి మన యొక్క సారండి విశాల్ చంద్రశేఖర్ గారిని చక్కగా ఎంపిక చేశారు ఒక సినిమా తీసామంటే దానికి తప్పకుండా ప్రధాన ముఖ్య పాత్రలు ఉండాలి కదా అలాగే ఈ సినిమాలో కూడా ప్రధానంగా 3 పిల్లల పాత్రలు ఉన్నాయి ఉన్నాయా ఆ 3 ప్రధాన పిల్లల పాత్ర కోసం మన దర్శక నిర్మాతలు కూడా 100 మంది అప్లికేషన్స్ లో 7 సేకరించి అందులో 3 పిల్లలు మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది అంటే 100 అప్లికేషన్లు 3 సెలెక్ట్ అయ్యారండి 3 సెలెక్ట్ అయ్యారా అసలు ఈ పిల్లలు ఎటువంటి వారు నీకు తెలుసా ఒరే సోదరా సినిమాలో హీరోయిన్ పాత్ర విషయానికి వస్తే ఈ పాత్ర పేరు మహాలక్ష్మి మహాలక్ష్మి పాత్ర తగ్గట్టుగా మహాలక్ష్మి లాంటి అమ్మాయిని సెలెక్ట్ చేయాలని ఎందుకంటే హీరోయిన్ అంటే మహాలక్ష్మిలా ఉండాలి కాబట్టి ఎందరో హీరోయిన్ వెతికి చివరిగా మన కొత్త హీరోయిన్ అటువంటి మెహరీ గారు అయితే మహాలక్ష్మిలా ఉంటారని ఆలోచన చేసి మెహరీ గారిని ఓకే చేయడం జరిగిందిరా చాలా బాగున్నాయ్యా అంద చందముల రంభను పెంచిన అందకత్తె ఆమె నాచములోను ప్రతిభను చాటిందా నటనలోను నాచములోను ప్రతిభను చాటిందా అమయ్యా చెప్తాను నేను
ఎందుకంటే దర్శకుడుగా మన చంద్రశేఖర్ ఏలేటి గారి దగ్గర శిష్యుడిగా చేసినటువంటి హను రాఘవపూడి గారు. ఈయన ఎవరో తెలుసా? మన హను రాఘవపూడి గారయ్యా. ఈ హను రాఘవపూడి గారు తన మొదటి సినిమాగా అందాల రాక్షసి సినిమా తీసి మంచి ప్రేమ కథా చిత్రంతో విజయం సాధించారు. అయితే రెండో సినిమాగా మనకు ఈ సంస్థలో పనిచేయడం జరుగుతుంది. అటువంటి దర్శకుడిని మన యొక్క సినిమాకి దర్శకుడిగా ఉండడం చాలా అదృష్టం. అన్ని బాగానే ఉన్నాయి కానీ బ్రదరు, ఎందుకు అసలు ఈ సినిమాలో హీరోగా ఎవరిని సెలెక్ట్ చేశారో చెప్పలేదురా? ఇక హీరో విషయానికి వస్తే ఎవరండి మన సినిమా హీరో గారు? ఎవరు అనుకున్నావు? బలే బలే మగాడి వచ్చేసావా? భలే భలే మగాడివే సినిమాతోటి చక్కగా ఒక మతి మార్పు క్యారెక్టర్ లో మనందరినీ ఎంతో నవ్వించి మెప్పించినటువంటి నాని గారు. అవునా, ఆ నాని గారే ఈ సినిమా హీరోగా ఉన్నారా? ఇకపోతే నాని గారి గురించి చెప్పుకోవాలంటే రాజమౌళి గారు తీసినటువంటి ఈగ సినిమా చూసావా నువ్వు? ఈగ సినిమాలో వైవిధ్యమైనటువంటి పాత్ర పోషించారు. అంతేకాకుండా పిల్ల జమీందారు అనే సినిమాలో ఒక జమీందారి పాత్రలో వీరత్వాన్ని చూపించి 10 మంది నవ్వించడమే కాకుండా అందరూ బాగుండాలనే సందేశాన్ని ఆ సినిమా ద్వారా మనకు అందించారు. అటువంటి కథానాయకుడు ఈనాటి మన సినిమాకి కథానాయకుడుగా దొరికారు. అయితే అసలు నాని గారు ఎటువంటి వారు అని తెలుసా? నాని గారు ఎటువంటి వారు అంటే ఎంత అందగారంటే చంద్రుని మించిన రూపము సై, చంద్రుని మించిన రూపము సై, చండపు చండమైన తేజము సై, చండపు చండమైన తేజము సై, సారి సై, కొరమి సాలువా సై, కొరమి సాలువా సై, ఉంగరాల తల కట్టురా సై, ఉంగరాల తల కట్టురా సై, తమకతో జనం మెచ్చిన హీరోరా మనకు వచ్చిన నానీరా, జనం మెచ్చిన హీరోరా మనకు వచ్చిన నానీరా, మెచ్చిన హీరోరా మనకు నచ్చిన నానీరా, మెచ్చిన హీరోరా మనకు నచ్చిన నానీరా, చంద్రుల అన్ని బాగా చెప్పావు. అసలు ఎత్తనాలు ఉంటేనే ఎన్ని పత్రాలనే చేయొచ్చు. అవునరా, ఈ సినిమాకి నిర్మాతలు ఎవరో ఆ విశ్వాసం చెప్పలేదు. ఒరే, ఇక సినిమా నిర్మాణం గురించి వచ్చేసరికి మన పోటీ రీల్స్ సంస్థ వారు, అంటే సామాన్యమైన సినిమా తీయలేదు వారు, ఫోర్టీన్ రీల్స్ సినిమా వారు ఈ యొక్క సినిమాకి నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. అయితే గతంలోనే మొదటి సినిమాగా విక్టరీ వెంకటేష్ గారితో కలిసి నమో వెంకటేశ ఒక సినిమా తీశారు. వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో. ప్రఖ్యాత నిర్మాత అమరజీవి డి రామారావు గారి కుమారుడు వెంకటేష్ గారితో మంచి సినిమా తీశారా? అవునరా, ఇక రెండో సినిమాకి వచ్చేసరికి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో కలిసి దూకుడు దూకుడు ఈ దూకుడు నీకు సాటవరు. అవునా, ఆ దూకుడు సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమ రికార్డులు బద్దలు కొట్టేటువంటి సినిమా మన దూకుడు సినిమా. అంతేకాకుండా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో కలిసి నంబర్ వన్ నేనొక్కడినే, ఆగడు, అంతేకాకుండా ఆగడు సినిమా చూసావా? చూసావా శ్రీమంతుడు? రామారావు వచ్చినాడు, సూపర్ స్టార్ వచ్చినాడు, ఈ తసరియ మహేష్ బాబు వచ్చినాడు. వచ్చారా మహేష్ బాబు గారు? అయితే ఇటువంటి సినిమాలే కాకుండా మన నందమూరి బాలకృష్ణ గారితో కలిసి లెజెండ్ అనే ఒక సినిమా తీశారు. నువ్వు ఫుల్ టు జింక ముందు పోదు సింహం ముందు పోదు. అవునురా, ఇటువంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన మన 14 రీల్స్ వారు దర్శకుడు రాఘవపూడి గారితో కలిసి నాని గారి హీరోగా ఈ యొక్క సినిమా తీయడం జరుగుతుందిరా. అన్ని విషయాలు చెప్పావు, అసలు విషయం చెప్పలేదురా? ఏమిట్రా, ఎందుకు సినిమాకి వెరైటీ టైటిల్ అన్నా ఏ టైటిల్ పెట్టారో చెప్పలేదు? ఇంకా మా వాడికి అర్థం కాలేదండి. ఇన్ని విశేషాలు ఉన్న ఈ సినిమాకి టైటిల్ గా కృష్ణ గాడి వీర ప్రేమ గాథ అనే టైటిల్ పెట్టారా? కృష్ణ గాడి వీర ప్రేమను శ్రద్ధగా వినరయ్యా, అన్ని బాగానే కుదిరినాయి. అక్కడ చూస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఉన్నారు, ఇక్కడ చూస్తే మన హీరో నాని గారు ఉన్నారు, అటు చూస్తే హీరోయిన్, ఇటు చూస్తే నిర్మాతలు, ఇటు చూస్తే డైరెక్టర్ గారు, ఇటు చూస్తే కెమెరామెన్, అటు చూస్తే ప్రేక్షక దేవుడు అందరు కూడా వచ్చారు. ఎంతకి ఈ అడావుడు
వివరంగా చెప్పలేదు అందుకే. ఒరే సోదరా, ఇన్ని విశేషాలు ఉన్న ఈ సినిమాకి విడుదలకు ముందుగా ఆడియో ఫంక్షన్ జరగాలి కాబట్టి ఈ రోజున కృష్ణ గాడి వీర ప్రేమ గాథ అనే సినిమా యొక్క ఆడియో ఫంక్షన్ జరుగుతుందిరా. త్వరలోనే ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. సౌందర్య కిషోర్ గారు, మీరు సాంగ్ లాంచ్ చేసే ముందు కెన్ యూ ఆస్క్ క్వశ్చన్? ఒక క్వశ్చన్ అడగచ్చా? ఏ ప్లీజ్ ప్లీజ్ విత్ యువర్ పర్మిషన్, మీ ఫస్ట్ క్రష్ గురించి చెప్పండి. I think there was too long a time back, so let's too long back aina sare first crush lu gurtu untayandi, mee gurtu undi kani meer cheppatledu. పబ్లిక్ గా అడగకూడదు కాబట్టి. ఓకే సరే, మీరు చూసినటువంటి ప్రేమ కథల్లో మీకు బాగా ఇష్టమైన ఒక ప్రేమ కథ? మూవీస్ కి అయితే నా మూవీ నువ్వే కావాలి. ఓకే నువ్వే కావాలి. అండ్ రీసెంట్ గా మేము ఇంకొక ప్రేమ కథ కూడా చూసాము, నేను శైలజ. రత్నవేలు గారు సార్ ప్లీజ్, అండ్ యువరాజ్ గారు. సో ముందు గురుగారు మాట్లాడతారా, ముందు శిష్యులు మాట్లాడతారా, ఎవరు? హూస్ వాంట్ టాక్ ఫస్ట్? యువరాజ్, థ్యాంక్ యూ సో మచ్ సార్, యు మేడ్ మీ ఎ బెస్ట్ కెమెరామెన్ ఫర్ మీ ఇన్ దిస్ ఇయర్. ఇట్స్ ఎ ప్లెజర్ టు బి హియర్. ఆల్ ది బెస్ట్ టు 14 రీల్స్ అండ్ ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ యువరాజ్ ఇస్ మై అసిస్టెంట్. హీ వర్క్డ్ విత్ మీ ఫర్ 8 ఇయర్స్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ రోబో, వారణం, ఆయరం, నేను ఒకడే, నేను ఆల్. ఈజ్ అ హైలీ టాలెంటెడ్ గై. ఐ హోప్ దిస్ ఫిల్మ్ విల్ టేక్ హిమ్ టు నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. వచ్చేసాడు చూడు, వస్తుండే ఆ సూర్యుడు, చలి పుడితే దిగిపోతాడు, మాటకిలే పగలే పేడ తింటాడు. కర్ణుడికి కజిన్స్ మేమురా. సూపర్ స్టార్ మహేష్ గారికి, మహేష్ ఫ్యాన్స్ అందరికి హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. అక్కడ భయపడుతున్నాడు కృష్ణ గారు, ఆడ గన్ అంటే భయం, నాకు మైక్ అంటే భయం, ఆయన మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు. వేదిక మీద ఉన్న సుకుమార్ గారికి, అలా నరేష్ గారికి, ఇంద్రగంట మోహన్ కృష్ణ గారికి, అందరికీ పేరు పేరున గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంత లెజెండరీ బ్యానర్, దూకుడు, ఆగడు, వన్, ఇలాంటి సినిమాలు తీసిన లెజెండరీ బ్యానర్ 14 రీల్స్ పైన నేను వర్క్ చేయడానికి అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, రామ అచంట గారు, గోపి అచంట గారు, అనిల్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత ఈ సినిమా దర్శకుడు హను రాఘవపూడి, బయట చాలా క్లోజ్గా ఉంటారండి, పాట రాసేవాడు మాత్రం బెండ్ తీస్తారు. అందాల రక్షతో నాకు అసలు ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చింది హను రాఘవపూడి. ఈ సినిమాతో సింగిల్ కార్డ్ రాసే అవకాశం కల్పించారు. థ్యాంక్స్ టు హను రాఘవపూడి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాని గారు, మీ సినిమా కొరకు నాకు చాలా హ్యాపీగా ఉంది, థ్యాంక్స్ అడగండి. ఇంకేమైనా మర్చిపోతే సారీ, థ్యాంక్స్ అడగండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వంటే నా నవ్వు, నేనంటే నేను నవ్వు, నువ్వంటూ నేనంటూ లేమని, అవునంటూ మాటెవ్వో, నిజమంటూ నేను లేరాని. ఎటు ఉన్నా నీ నడక, వస్తా గాని వనక, దగ్గరగా రాని నువ్వు దూరమే. నేను నీ కోసం తడిసిపోయినకు ఆవేగం నీ పోల సరే, సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయి పల్లె నల్లెల్లో తిరు పల్లే గురికే ఆవేగం నీ పోల సరే, సూర్యుడితో జత కట్టి ఒకట
వస్తాననుకోలేరా, తలుపస్సలు తీయవు తడితే నువ్వు నేనంటూ పలికే పదముల్లో అధరాలు తగిలేనా కలిసే ఉన్నా. మనమంటూ పాడు పెదవుల్లో చూడు క్షణమైన విడిపోలే. ఇది ఓ వేదం పద రుజువవునా, అంతులేని ప్రేమకే మనం. నివురు తొలగేలా నిజము గెలిచేలా మౌనమే మాటమా చేసిన. నేను షూట్లో చూస్తున్న అరకులో గ్యారంటీ ఫిల్మ్ పెద్ద హిట్ అవుతుంది అనిపించింది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో అందరూ కష్టపడుతూ ఇష్టపడుతూ చేసిన సినిమా, ఇది పెద్ద సక్సెస్, పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. సుకుమార్ గారు, మీ విషెస్ చెప్పే ముందు ఇది ప్రేమ గాథ కాబట్టి మీ ఫస్ట్ క్రష్ గురించి మాకు ఏమైనా మీరు చెప్తారా ప్లీజ్? యా, యువర్ ఫస్ట్ క్రష్ బిఫోర్ 10th క్లాస్. ఆఫ్టర్ 10th క్లాస్. ఆఫ్టర్ 10th క్లాస్. ఓకే, చెప్పండి. ఇంట్రెస్టింగ్, వినండి. మహేష్. ఈ మహేష్ గారితో ఉండేటువంటి ప్రాబ్లమే అది. అమ్మాయిలే కాకుండా అబ్బాయిలకి కూడా క్రష్ కలుగుతోంది. ఓకే, ప్లీజ్ గో అహెడ్. థాంక్స్ అండి. ముఖ్యంగా 14 ఇయర్స్ ఎంటర్టైన్మెంట్తో ఉన్నది నాది ప్రత్యేక అనుబంధం. ఎందుకంటే నేను లైఫ్లో ఇలాంటి వ్యక్తులు కావలేదు, చూడడం కూడా. ఒక సినిమా తర్వాత కూడా అదే రిలేషన్షిప్, అదే ఫేస్, అదే చిరునవ్వు,
అదే పలకరింపు, అదే ఫోన్, ఎప్పుడు ఏ తడ రాలేదు. ఇప్పుడు మాట్లాడుతున్న నిజంగా కూడా నేను మూవ్ అయిపోతాను అన్నమాట. లవ్ యూ రామ్ గారు, లవ్ యూ గోపి గారు, లవ్ యూ అనిల్ గారు, నిజంగా అండి మీలాంటి వ్యక్తికి సక్సెస్ రాకపోతే అది దారుణ విషయం. సక్సెస్ వచ్చి తీరుతుంది డెఫినెట్గా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీతో నేను కలిసి పనిచేస్తుంది కాను, ఇప్పుడు ఇలా రావడం కానీ మీతో చేయడం కానీ అంతా చాలా చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ సినిమా సంబంధించిన ట్రైలర్ సంబంధించి కొన్ని పార్ట్స్ చూసాను నేను, డెఫినెట్గా చాలా పెద్ద హిట్ కావాలి. ఇంకా అలాగే హను, ఐ థింక్ యు ఆర్ వెరీ స్పెషల్. ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుతానంటే, నేను అందరి లక్ష సినిమా చూస్తూ టీవీలో చూస్తూ ఒకసారి ఆగిపోయాను ఎవరి అబ్బాయి అని, ఎందుకంటే తను ఇంతవరకు స్టైల్ ఆఫ్ నేరేషన్ వేరేగా ఉంది. సో మాలా కట్ 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 చెప్పకుండా, అంటే తను కథ రాసుకునే తీరే సినిమా మేకింగ్లో ఇమిడి ఉంటుంది అనమాట. అలా చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే యు ఆర్ వెరీ స్పెషల్. ఐ థింక్ ఈ సినిమాతో ఏమైనా సక్సెస్ అవ్వాలని నేను మంచి డైరెక్టర్ కావాలని కోరుకుంటున్నాను. యువరాజ్, ప్రత్యేక యువరాజ్ గురించి చెప్పాలి. రత్నవేలు గారు ఎప్పుడో కానీ చాలా, అంటే ఆయన కెమెరా వదిలిపెట్టరు అసలు, ప్రతి షాట్ ఆయన తీయాలనుకుంటారు. సో అలాంటిది తన శిష్యుల్లో కొంత, అంటే ఈ సినిమా ఈ పర్లేదు ఇది షూట్ చేయొచ్చు అని చెప్పింది యువరాజ్ మాత్రమే. అలా యువరాజ్ని సహృదయంతో ఈ సినిమాకి తాను సజెస్ట్ చేశారు రత్నవేలు గారే. సో డెఫినెట్గా యువరాజ్ ఈ సినిమాతో తన మంచి కెమెరామెన్గా ప్రూవ్ చేసుకుంటాడని, మంచి సినిమాగ్రాఫర్ ఇంకో కోరుకుంటానండి. సామాన్యంగా కనిపించే అసామాన్యుడు నాని, నాని ఇందా చూస్తే పక్కన ఒక సామాన్యుడు ఒకటి కనబడ్డాడు అనమాట. అంత టాలెంట్ పెట్టుకుని అంత సామాన్యంగా కనిపించడం అరుదైన విషయం. సో ఈ సక్సెస్ పరంపరలో తను కూడా చూసుకుపోవాలని కోరుకుంటున్నాను. ఇంకా లిరిసిస్ట్ కేకే, తను నాకు చాలా కాలం నుంచి పరిచయం, కానీ కుమార్ 25లో సాంగ్ రాశారు తను, వెరీ టాలెంటెడ్ ఎందుకంటే తను ఫస్ట్ వెర్షన్ ఏంటి సాధారణంగా ఫస్ట్ వెర్షన్ లిరిక్ తను ఓకే అంటే ఒక వెర్షన్ రాసి తీసుకొచ్చాడు, దాంట్లో చిన్న చిన్న కరెక్షన్స్ తప్ప మొత్తం చాలా బాగా రాశాడు అప్పుడు. ఐ థింక్ ఈ సినిమా మొత్తం తనే రాస్తున్నాడు. తను కూడా అంటే ఇంకా లిరిసిస్ట్లు తను తక్కువ మంది మీరు, అంటే కాన్వెంట్ అన్ని కాన్వెంట్ స్టడీస్ అయిపోయాయి కాబట్టి అంత ఇంగ్లీష్లో జరుగుతుంది కాబట్టి తెలుగు వచ్చిన వాళ్ళు తక్కువ మంది అయిపోయారు. ఆ లాస్ట్ తరంలో ఇద్దరు ముగ్గురు లిరిసిస్ట్లో తను ఒకడు, ఇంక వీళ్ళే మిగిలిన లిరిసిస్ట్ అంటే ముందు ముందు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయకూడదు, అందులో కేకే ఒకరు. సో ఎవరు మర్చిపోయి ఉంటే సారీ అండి, అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఆయన గురించి ప్రత్యేకంగా మాట్లాడట్లేదు, నేను ముందే చెప్పేస్తాను. థ్యాంక్ యూ అండి మహేష్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్